తాపదేత్యాత్మభూరాత్మైన తృట్యనే హసా ఒక త్రుటి కాలం ఈ విధంగా అలా దాచిపెట్టి బ్రహ్మదేవుడు వచ్చాడు త్రుటి కాలం వచ్చేటప్పటికల్లా ఆశ్చర్యపోయాడు ఎవరిని తాను అనుకున్నాడు వాళ్ళందరూ కనబడుతున్నారు ఇక్కడ ఇక్కడ సంవత్సర కాలం గడిచిపోయింది కదా ఎవరిని తాను దాచిపెట్టే అనుకున్నాడు వాళ్ళందరూ యథాతథంగా కనబడుతున్నారు శయానామే సయే అపి పునరుద్ధితా నేను ఒక మాయా గుహని ఏర్పాటు చేసి వీళ్ళందరినీ పెట్టానే వాళ్ళు అక్కడ నిద్రపోతున్నారు మరి వాళ్ళు ఇక్కడ ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోయి చూస్తూ కొత్తగా వచ్చారా నాకు తెలియకుండా కొత్త జీవి భూమి రాడు అంతే కదా బ్రహ్మ పంపున గాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు బ్రహ్మ గాని వేరొక బ్రహ్మ లేడు సృజింపగా చెయ్యాలంటే నేను ఒక్కడనే బ్రహ్మ నేనే చేయాలి మరి మరొక బ్రహ్మ ఎవడు సృజించలేదే బ్రహ్మ నేను సృజింపను మరి ఈ గోపవత్స కదంబము ఏ బ్రహ్మమందు జనించే ఎవడి ద్వారా కలిగేయో ఇప్పుడు కనిపిస్తుంది కొత్తవన్నీ నువ్వు బ్రహ్మవైతే ఆయన పరబ్రహ్మ అది వేరే విషయం వీడికి తెలియట్లేదు ఆలోచిస్తున్నాడు ఏవం సమ్మోహయం విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయవ మాయయాజోపి స్వయమేవ విమోహిత ఎవరిని మోహింపజేయాలనుకున్నాడు పరమాత్మని ఆయనే మహామాయవి ఆయన మీద మాయా తనకు మోహం లేకుండా ప్రపంచాన్ని మోహింపజేసే భగవానునే మోహింపజేయాలని తాను మోహంలో పడ్డాడయ్యా బ్రహ్మ మోహము లేక జగంబుల మోహింపగజేయ నేర్పు మనసిన విష్ణున్ మోహింపించదననియడి మోహమున విధాత తానే మోహితుడయ్యన్ మొత్తానికి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు కళ్ళు నులుముకున్నాడండి ఎనిమిది కళ్ళు నులుముకున్నాడు ఒక్కసారి ఆ పైన ఆకాశంలో బృందావన ఆకాశంలో హంస మీద కూర్చుని చూస్తున్నాడు ఈ దృశ్యాన్ని మొత్తం ఎనిమిది కళ్ళు నులుముకుని చూశాడు ఎదురుగా ఎవరు వీళ్ళందరూ అని ఆశ్చర్యకరంగా దృశ్యం మారిపోయింది అక్కడ ఎంతమంది గోప బాలకులున్నారో అందరూ విష్ణువులు కనబడ్డారు ఎన్ని లేగలున్నాయో అన్ని విష్ణు మండలములు గోచరిస్తున్నాయి విష్ణువు అంటే మళ్ళీ ఆయన ఒక్కడిని ఎవరిని ఉంచనండి మరి జగన్నాయకుడు నారాయణుడి చుట్టూ ఎంతమంది ఉంటారు అందరూ కనబడుతున్నారు నారాయణుడు చెంత మహాలక్ష్మి మహాలక్ష్మి శక్తులైన స్త్రీ కీర్తి ఊర్జ యశ ఇత్యాది అమ్మవారి యొక్క శక్తి విశేషాలు సిద్ధ పురుషులు మూర్తులు ధరించినటువంటి వేదములు శాస్త్రములు బ్రహ్మదేవుడు మొదలైన వారందరూ విష్ణువు చుట్టూ ఉన్నారు అంటే ఎందరు విష్ణువులు అందరు బ్రహ్మలు అన్ని వేదములు అందరి దేవతలు అంటే ఎందరు విష్ణువులు కనబడ్డారు అన్ని విష్ణు మండలములు కనబడ్డాయి ఇది కనబడింది బ్రహ్మదేవుడికి కళ్ళు గిర్రును తిరిగేయండి మొత్తం ఎనిమిది కళ్ళు వెంటనే కళ్ళు మూసుకున్నాడ శంఖ చక్ర గద రాజీవ పానయ కిరీటిన కుండలినో హారిణో వనమాలిన వ్యదృుష్యత్తఘనశ్యామా పేతకౌశేయ వాసస శ్రీవత్సంగరత్నకంబు కంకణ పానయ నూపురై కటకైర్ భాత కటిసూత్రంగుళీయకై అంఘ్రిమస్తకమాపూర్ణస్తోలసీన వదాభి కోమలైస్సర్వర్వగాత్రు భూరిపుణ్యవదర్పిత అనిమాజ్జైర్మహిమ అజాధ్యార్విభూతిభి చతుర్విశతిస్తత్వై పరీత మహదాదిభి ఆ భవ్యమైన స్వరూపాన్ని చూసి సత్య జ్ఞాన అనంత ఆనంద మాత్రైక రసమూర్తయ అక్కడున్న అందరి విష్ణువులు రసమూర్తురే అనేక విష్ణువులు కానీ అందరిలో మూర్తి అయిన రసం ఒక్కటే వస్తువు అదేమిటంటే సత్య జ్ఞాన ఆనంద అనంత ఈ తత్వముల రసము మూర్తులు ధరించి గోచరిస్తూ ఉన్నది వెంటనే ఒక్కసారిగా చూస్తూ ఉండగా ఎవడు వెలుగు వెలుగులన్నిటికీ మూలమో వాడు ఇన్ని విధాలుగా అని తెలుసుకున్నాడు ఇక్కడ ఒక పురుషన్ మంత్రం ఆ మంత్రం స్పష్టంగా చెప్పాడు ఎస్య సర్వమిదం విభాతి సచరాచరం ఏవం సకృద్ధదర్శ అజహ ఖిలాన్ ఇక్కడ ఎస్య భాషా సర్వమిదం అంటే నత్ర సూర్యో భాతి చంద్రతారకం నేమా విద్యుతో భాంతి తమేవ తమేవాంతమను భాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి మరొక పురుషద్వాక్యం అందిస్తున్నాడు వ్యాసుడే అనగా సుకుడే అందిస్తున్నాడు మనకి ఇంకేముంది స్పష్టంగా వెంటనే నేత్రములన్నీ మూసుకొని ఇంద్రియములను అంతర్ముఖం చేసి కళ్ళు మూసుకుని కొంతసేపట కుదుటపడి బ్రహ్మ కళ్ళు తెరిచాడు కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా ఏమి ఎరగనట్టు ఒక్కడే ఉన్నట్టు అది కూడా చేతిలో ఒక చల్ది ముద్ద పట్టుకుని ఆ మధ్యలో మాగాయి పెట్టుకుని ఏడాది క్రితం అన్నట్టు మాగాయ కాదు అప్పుడే జరిగినట్టు ఈ ఏమీ అరగనట్టు ఉంటూ ఆ లేగలు ఎక్కడున్నాయా గోపబాలు ఎక్కడున్నా అమాయకంగా వెతుక్కుంటున్న కృష్ణుడిని చూశాడు ఎవరు బ్రహ్మదేవుడు ఇప్పుడు అర్థమైంది ఇంకా మాయలో పడతాడా వెంటనే బిరించి రాయంచ డిగ్గనురికే అన్నాడు ఇక్కడ హంస నుంచి దభేలుమని దూకాడండి ఎక్కడికి బృందావనం జనాజివ్యద్రుమాకిర్ణం సమాప్రియం కృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రమైన బృందావనంలోకి ప్రవేశించి ఆ కృష్ణుని చూస్తూ ఆనందాసురులు రాల్చుతూ ఒక్కసారి ఆయన పాదాలపై సాష్టాంగ నమస్కారం చేశాడు